నైన్త్ క్లాస్ తెలుగు తెలుగు వాచకం న్యూ సిలబస్ తెలుగు పరిమళం సెకండ్ లెసన్ రంగస్థలం గద్య భాగం థర్డ్ క్వశ్చన్ తెలుగు నాటక రంగంలో సంచలనం కలిగించిన నాటకాల గురించి రాయండి జవాబు తెలుగు నాటక రంగంలో సంచలనం కలిగించిన నాటకాలు చాలా ఉన్నాయి అందులో ప్రధానంగా పేర్కొనదగినవి గురజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం నాటకం ఆనాడు సమాజంలో కన్యాశుల్కం ఉండేది కన్యాశుల్కం నాటకం ద్వారా సమాజ ప్రాక్షాళనకు నడుం బిగించారు అది వ్యవహారిక భాషలో సాగింది కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర జనంలో కలిసిపోయింది నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ డామిట్ కథ అడ్డం తిరిగింది వంటి గిరీశం డైలాగులు జనంలో కలిసిపోయాయి అలాగే రామప్ప పంతులు డైలాగ్ నమ్మిన చోట చేస్తే మోసం నమ్మని చోట చేస్తే లోక్యం చాలా ప్రాచుర్యం పొందింది తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి అనే అగ్నిహోత్రావధానులు డైలాగ్ అయితే బాగా వ్యాప్తి చెందింది ఈ విధంగా కన్యాశుల్కం బాల్య వివాహాలను నిరసించింది అర్థం పర్థం లేని ఆచారాలను వేళాకోళం చేసింది వితంతు వివాహాలను ప్రోత్సహించింది ప్రపంచ సాహిత్యంలో కన్యాశుల్కం లాంటి నాటకం లేదని శ్రీశ్రీ చేత కితాబు నందుకొంది అలాగే బోయి భీమన్న గారు రచించిన పాలేరు నాటకం చాలా సంచలనం రేపింది పాలేరు నాటకం చూసి చాలామంది తమ పిల్లలను భూస్వాముల దగ్గర పాలేరు పని మానిపించి చదువులలో పెట్టారు వారిలో ఐఏఎస్ల వంటి ఉన్నత విద్యలను అభ్యసించిన వారు కూడా ఉన్నారు పాలేరు నాటకం ప్రభావంతో ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకొని అత్యున్నతమైన స్థానాలను అలంకరించారు వర విక్రయం నాటకం కూడా ఎంతో పేరు గడించింది ఈ నాటక రచన ద్వారా కాళ్ళకూరి నారాయణరావు గారు పెద్ద సంచలనం తీసుకుని వచ్చారు ఈ నాటకంలో వరకట్న దురాచారాన్ని ఎండగట్టారు అలాగే ఆత్రేయ రాసిన కప్పలు నాటకం కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ మూలాలను కదిలించింది ఇలా తెలుగు నాటక రంగంలో అనేక నాటకాలు సంచలనం కలిగిస్తున్నాయి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఫస్ట్ క్వశ్చన్ మీ ఊరిలో పాడిబండ్ల ఆనందరావు గారు రచించిన అంబేద్కర్ రాజగృహ ప్రవేశం నాటికను ప్రదర్శిస్తున్నారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక కరపత్రం తయారు చేయండి ఆహ్వానం జవాబు ఆహ్వానం అత్యద్భుతమైన రచనా శైలితో పాడిబండ్ల ఆనందరావు గారు రచించిన అంబేద్కర్ రాజగృహ ప్రవేశం నాటిక రామాపురంలో ప్రదర్శించబడుతోంది వివరాలు వేదిక రామాపురం పెద్ద వీధిలోని రామాలయం వద్ద ప్రారంభ సమయం 14/8/2023 7 PM ఆహ్వానం రసజ్ఞులైన ప్రతి వారికి ప్రవేశ రుసుము ఉచితం ఇట్లు ఆహ్వాన కమిటీ సెకండ్ క్వశ్చన్ ఒక నాటికను ప్రదర్శించాలి అంటే నాటిక ఎంపిక దగ్గర నుండి వేదిక మీద ప్రదర్శించడం వరకు ఎన్నో పనులుంటాయి కదా మీ ఉపాధ్యాయుని పెద్దలను అడిగి తెలుసుకుని నాటక ప్రదర్శనపై వ్యాసం రాయండి జవాబు నాటక ప్రదర్శన ఒక నాటకం ప్రదర్శించాలంటే మంచి నాటకాన్ని ఎంపిక చేసుకోవాలి ఆ నాటక ఇతి వృత్తం ఎవరి మనోభావాలను దెబ్బతీసేదిగా ఉండకూడదు కులాలను మతాలను ప్రాంతాలను విశ్వాసాలను వ్యక్తులను వ్యవస్థలను కించపరచేదిగా ఉండకూడదు నాటకం ద్వారా ప్రజలను చైతన్యపరచగలగాలి హాస్య నాటిక అయితే జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది ప్రదర్శనకు ప్రేక్షకులకు అనువైన ప్రదేశంలో వేదిక నిర్మించాలి వేదిక కూడా పటిష్టంగా ఉండాలి లైటింగ్ మైకు సంగీత వాయిద్యాలు అమర్చుకోవాలి ప్రదర్శించే సమయం కూడా అందరికీ అనుకూలంగా ఉండాలి వర్షాకాలము శీతాకాలము అయితే ఎన్ని ఏర్పాట్లు చేసినా
ప్రేక్షకులు పెద్దగా రారు. అంత చలి అంత వేడి వర్షం లేని రోజులలో పెట్టుకోవాలి. అది కూడా రాత్రి సమయంలో అయితేనే బాగుంటుంది. రాత్రి 7-8 మధ్య నాటకం మొదలు పెట్టాలి. 10-11 గంటలకు పూర్తి అయిపోతే బాగుంటుంది. నాటకానికి సరిపడా నటులను ఎంపిక చేసుకోవాలి. వారికి ఆ పాత్రలకు తగిన ఆహారం అలంకరణలను సమకూర్చుకోవాలి. అవసరాన్ని బట్టి కొన్ని ఉపకరణాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఏ పాత్ర డైలాగులు ఆ పాత్రను పోషించే వారికి పూర్తిగా నోటికి వచ్చేలా చేయాలి. అవి హావభావ విన్యాసాలతో ప్రదర్శించేలా శిక్షణనివ్వాలి. కనీసం 5-6 సార్లు అయిన రిహార్సల్స్ వేయాలి. తెర వెనుక డైరెక్టర్ ఉండాలి. వేదిక మీద నటులు డైలాగులు మరిచిపోతే తెర వెనుక నుండి గుర్తు చేసే వ్యక్తి ఉండాలి. ఇలా ఎన్ని ఏర్పాట్లు చేసినా అక్కడక్కడ కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. వాటిని నటులు తమ అనుభవంతో సమయస్ఫూర్తితో నవ్వుల పాలు అవ్వకుండా దాటించగలిగితేనే నాటక ప్రదర్శన విజయవంతమవుతుంది.